ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా యాక్టర్ శివాజీ గారు ఆపరేషన్ గరుడ అని ఒక ఆరు నెలలు బట్టి చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏదో జరిగిపోద్దని, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారని ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కొంతమంది ద్వారా సమాచారం అందిందని, దీనికి తందాన దానా అని 40 ఏళ్ళు మరి నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు దానికి తందాన తన అడ్డాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. కారణం ఏంటంటే, శివాజీ గారు ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఉపద్రవం రాబోతుందని అతనికి సమాచారం ఉందని చెప్పారు. అదే మొన్న మాట్లాడుతూ కూడా జగన్కి జరిగింది కూడా దానిలో భాగమే అని చెప్పడం జరిగింది. ఏదైతే జగన్ గారికి జరిగిందని, అది కూడా ఆపరేషన్లో భాగమే అని శివాజీ గారు చెప్పిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందినట్టుగా నాకు తెలుస్తా ఉంది. కారణం ఏంటంటే, ఏసీబీ ఉంది, అలాగనే సిబిసిఐడి ఉంది, విజిలెన్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు, పోలీస్ విభాగాలు ఉంటాయి, ఇన్ని ఉన్నా కూడా ఈ ఆపరేషన్ కూడా ఏంటి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుసుకోకపోవడాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అని చెప్పిన శివాజీ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, శివాజీ గారికి ఎవరైతే ఈ విషయాలు చెప్పారో వారందరినీ బయటకు తీయాలని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ నష్టం జరగబోతుందో దాన్ని ముందుగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారికి లేదా అని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు శివాజీ గారిని మీరు వెనుకొని నడిపిస్తున్నారా, లేదా ఇంకెవరిని వెనుకొని నడిపిస్తున్నారా, లేదా శివాజీ గారికి మంది భ్రమించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరు హత్యాప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది పక్కన పెడితే, ఈయన చేశారా వాళ్ళు చేశారా అనే విషయం కాకుండా ఎవరైతే అబ్బాయి శ్రీనివాస్ దొరికాడో అతన్ని ఇంట్రాగ్రేట్ చేసి అసలు ఈ ఆత్మహత్య చేయడానికి గల కారణాలు, అతను వెనకేవరు ఉన్నాడు, అసలు లోపలికి అంత టైట్ సెక్యూరిటీ ఉంటే లోపలికి ఎలా వెళ్ళాడు, ఆ కత్తి ఎక్కడి నుంచి కొన్నాడు, కత్తి ఎవరమ్మారు, ఆ తాలూకా లెటర్ ఎవరు రాశారు, వారి హ్యాండ్ రైటింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తారు.